అందరికీ నమస్తే అండి అమృతంలో ఉండే ఆంధ్ర స్టైల్లో గుమ్మడికాయ పులుసు చేసేసుకుందామా అండి ఫస్ట్ అయితే కుక్కర్ గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ లోపల నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని కొంచెం పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి ఈ లోపలకి గుమ్మడికాయ ముక్కల్ని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుని దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుని వెల్లుల్లి ఫ్రై మంచి స్మెల్ వస్తుందండి అండి ఆ స్మెల్ వచ్చిన తర్వాత వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత తర్వాత ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు నిలువగా తీర్చుకుని ఒక రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఎండిమిరపకాయలు చేర్చుకుని ఎండిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం వేసానండి ఇప్పుడే అసలైన టెక్నిక్ ఉంది మనం ఎప్పుడైనా సరే ముక్కల్ని గుమ్మడికాయ ముక్కల్ని గరిటతోటి కలపకూడదండి చక్కగా అటువంటి ఇటు కూడా మొత్తం ఉల్లిపాయ ముక్కలు తాలింపు అంతా బాగా కలిసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చింతపండు పులుసు వేసుకుని అలాగే బెల్లం అండి మనం కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి ఎందుకనంటే మనకి ఈ పులుసు అన్నది స్వీట్గా అలాగే పుల పుల్లగా చాలా బాగుంటుందండి వీడియోలో చూపిస్తున్నట్టు కుక్కర్ పెట్టుకుని కొత్తిమీర వేసుకున్న తర్వాత మూడు విజిల్స్ రానివ్వాలండి ఎందుకంటే మనం గుమ్మడకాయని ఉడికించట్లేదు డైరెక్ట్గానే వేసేస్తున్నాం కుక్కర్లో అందుకని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక మూకిళ్ళలో వేసేసుకున్నానండి నేను ఎందుకనంటే మనకి కొంచెం పులుసు చిక్కగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం మరగబెట్టుకోవచ్చు నేనైతే పులుసు రెండు రోజుల దాకా ఉంచుకుంటాను కాబట్టి నాకు ఇలాగే ఇష్టం అండి చక్కగా ముద్దపప్పుతో తింటే ఉంటుందండి ఆహా మొ ఈ పులుసు మనకి రెండు రోజులు